నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో మిర్చి యార్డు ఏర్పాటుకు సీఎం హామీ. వ్యాపార రంగంలో పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందన్న ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి. కాళికాంబ ఆలయంలో ఘనక ఆషాఢ మాస పూజలు. కరోనా విపత్తు నుంచి కాపాడాలని పూజలు చేసిన వైఎస్ఆర్సీపీ మహిళా నేత శిల్ప మహిళా శాఖ చైర్పర్సన్ శిల్ప నాగిని రెడ్డి. మున్సిపల్ టౌన్ హాల్ లో పిఓఎల్ఆర్ వర్క్ షాప్ ఏర్పాటును పరిశీలించిన సబ్కలెక్టర్ కుమారి జాహద్ బాజ్పేయి. 15వ వార్డులో మున్సిపల్ అధికారుల క్షేత్రస్థాయి పర్యటన. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించిన కమిషనర్ వెంకటకృష్ణ. వైఎస్ఆర్సీపీ నాయకులు సోమశేఖర్ రెడ్డి. సమస్యల పరిష్కారం కోరుతూ ఆటు కార్మికుల నిరసన. కార్మికులను కేంద్ర మార్చుకోవాలని డిమాండ్ చేసిన సిఐటియు నాయకులు లక్ష్మణ్. ఆటో డ్రైవర్ నిజాయితీ పోగొట్టుకున్న సొమ్మును బాధితురాలికి అప్పగించిన పోలీసులు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నంగిల పట్టణంలో మిర్చి యార్డు ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు నంగిల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి పేర్కొన్నారు. యార్డు ఏర్పాటుతో వ్యాపార రీత్యా నంగిల మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆయన తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో చాంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కంపెనీ అందుబాటులోకి తెచ్చిన డిఏపీ ఎరువులను ఎంపీ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో కర్నూలు తరువాత అత్యధిక సంభావ్య ప్రాంతమైన నంద్యాలలో చాంబల్ ఫెర్టిలైజర్స్ అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం అధ్యక్షతన నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం నంద్యాల అభివృద్ధిపై చర్చించినట్లు చెప్పారు. మిర్చి యార్డుతో పాటు నంద్యాల పాలకేంద్రం నుండి ఆత్మకూరు వరకు బైపాస్ రోడ్డు ఏర్పాటుకు సానుకూలంగా స్పందించి హామీ ఇవ్వడంపై సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో చాంబల్ ఫెర్టిలైజర్స్ అసిస్టెంట్ మేనేజర్ దీపక్ రెడ్డి, డిస్ట్రిబ్యూషన్ అండ్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ అజిత్ కుమార్, ఏడీఏ రాజశేఖర్, ఏవో ఆయు భాష తదితరులు పాల్గొన్నారు. రామచంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం లక్ష్మీపదే ప్రయుగముస్వరామే అయం. ముఖ్యంగా ఈరోజు చంబల్ ఫెర్టిలైజర్స్ అనేది జనరల్గా ప్రైవేట్ కంపెనీలు చాలా పెద్ద కంపెనీ, రాజస్థాన్ బేస్డ్ కంపెనీ, కానీ ఎక్కువ నార్త్ ఇండియాలోనే వాళ్ళు సేల్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మనకు సౌత్ ఇండియాకు ఈరోజు ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈరోజు వచ్చి వాళ్ళు మన రైతులకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో తీసుకున్నప్పుడు చాలా సంతోషకరంగా వచ్చింది. ఎందుకంటే ఈ యొక్క ఇంపోర్టెడ్ కెమికల్ ఇది, ఆ డిఏపీ కానీ ఈ యొక్క కాంప్లెక్స్ కానీ అన్నీ కూడా క్వాలిటీ ఆస్పెక్ట్స్ వాళ్ళు ఈరోజు తీసుకోవడం జరిగింది. అందులో నంద్యాల ముఖ్యంగా ఎందుకంటే నంద్యాల కర్నూలు డిస్టిక్లో ఈ యొక్క పొటెన్షియల్ ఇది. అక్కడ ఈ పొటెన్షియల్ ఏరియాలో ఈరోజు మన ఇక్కడ స్టార్ట్ చేయడం చాలా సంతోషకరిస్తుంది. రైతులకందరికీ కూడా వాళ్ళు సహాయపడాలని, రైతులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు ఒక నిన్నే సీఎంను కలిసడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రిని. ఇక్కడ మిర్చి యార్డు కూడా ఇక్కడ చైనా కూడా యాక్సెప్ట్ సమ్మతి జరిగింది. ఎందుకంటే మనకు తెలుసు మిర్చి అనేది మనకు ఆంధ్రప్రదేశ్లోనే గుంటూరు తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మన నంద్యాలలోనే ఎక్కువ, మన నంద్యాల కర్నూలు డిస్టిక్లో గుంటూరు కన్నా కూడా ఎక్కువ ప్రొడక్షన్ ఇక్కడ స్టార్ట్ అయింది. కాబట్టి మన రైతులంతా గుంటూరు పోయి ఆ సమస్యను అక్కడ మన మీ ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని అక్కడ ఎంతమంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండకూడదు దేశంతో సీఎంని దృష్టి తీసుకుపోతే ఇక్కడ ఎస్ పెడదాము, ఖచ్చితంగా ఇక్కడ యాడ్ పెట్టుకోవాలి చేయడం జరిగింది. ఈరోజు చంబల్ ఫెర్టిలైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు సౌత్ ఇండియాలో ముఖ్యంగా డిఏపీ కాంప్లెక్సెస్ సప్లై విషయంలో మన కమిషనర్ గారితోనూ గవర్నమెంట్తో ఒప్పందం తీసుకొని ఈరోజు స్టేట్ ప్లాన్లో నుంచి మనకు ఒక 10 బాక్సెస్ రావడం జరిగింది. దాదాపుగా 600 పైన మెట్రిక్ టన్స్ వచ్చాయి. ఇది మన డిస్టిక్ ప్లాన్లోకి ఆ ప్లాన్లో అదనంగా మనకు వచ్చినటువంటి ఫెర్టిలైజర్ ఆ జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ విషయంలో మనకు అదనంగా రావడం అనేది డిఏపీ మరి ఒక మంచి అవకాశం రైతులకు.
కాబట్టి డిఏపి అనగానే గోదావరి డిఏపి అట్లా అని అంటున్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని ప్లాంట్స్ మనకు డిఏపి ప్రొడక్షన్లో మరి మూతపడడం కోవిడ్ కారణంగా ప్రొడక్షన్ తక్కువగా ఉంది. ఈ సమయంలో మనకు అదనంగా ఈ డిఏపి రావడం అనేది మంచి అవకాశంగా భావిస్తున్నాం. రైస్ సోదరులు ఒక బ్రాండ్ అనకుండా డిఏపి అంటేనే దాంట్లో ఎరువు 18 తర్వాత 46 ఇవి ఉన్నాయా లేదా అనే అటువంటి భావన మరి కలిగి ఉండి అన్ని ప్రోడక్ట్స్ కూడా తీసుకోవాలి. తీసుకుంటే మనకు మంచి అవకాశం ఉంటుంది. చెంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, ఇది బేసికల్లీ రాజస్థాన్ బేస్డ్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. ఏమంటే నార్త్ ఇండియాలో ఇప్పుడు సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం వస్తుందండి. ఫస్ట్ టైం ఈ రేక్ తీసుకొచ్చాం ఏపీ తెలంగాణలో. ఇది ఒక డిఏపి రేక్, ఇది కాకుండా ఇంకా 2020-013 మిగతా అన్నీ తీసుకొస్తుంది. ప్రసిద్ధ క్షేత్రమైన కాళికాంబ చంద్రశేఖర స్వామి దేవస్థానంలో ఆషాఢ మాస వేడుకలను అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. వేడుకల సందర్భంగా వైఎస్ఆర్సీపీ మహిళా నేత, శిల్ప మహిళా శాఖ చైర్పర్సన్ శిల్ప నాగినిరెడ్డి అమ్మవారి ఉత్సవంలో పాల్గొన్నారు. స్థానిక గాంధీ చౌక్ లో వెలసిన కాళికాంబ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన ఆషాఢ మాస వేడుకల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు శిల్ప నాగినిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారే సమర్పించి ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. నంద్యాల నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో గడపాలని, కరోనా బారిన పడకుండా కాపాడాలని ఆమె పూజలు చేశారు. పూజల అనంతరం మహిళలకు నాగినిరెడ్డి చేతుల మీదుగా ఆనందయ్య మందును పంపిణీ చేశారు. అమ్మా రేల ఉట్న తల్లి రేణుకెళ్ళమ్మ, మా ఊరు మా వాడ సల్లంగా చూడాలే తల్లే, మా పిల్ల జల్ల మీద దయుంచి మమ్మీలగరావే మా కల్పవల్లి.
రేణుకెళ్ళమ్మూరు మా వడ సల్లంగా చూడాలే తల్లే. మా పిల్ల జల్ల మీద దయుంచి మమ్మీ లగరావే మా కల్పవల్లే. అమ్మవారికి ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారికి పుట్టింటి పట్టచీర కార్యక్రమం జరుగుతున్నారు. అమ్మవారికి చీర సాగా తీసుకొని లక్ష్మి గణపతి గుడి నుంచి ఊరేగింపుగా భక్తుల అందరి సహకారంతో దివ్య మనోహరంగా జరిగినది ఈ కార్యక్రమము. ఈ అమ్మవారు చాలా పురాతనమైన అమ్మవారు. శ్రీ పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ అమ్మవారిని దర్శించుకొని పోయినాడు. చాలా పురాతనమైన అమ్మవారు. నందనరాజుల పాలనలో వెలిసిన శ్రీ కాళీమాత చతుర్భుజిని, శంకుచక్రధారిణి, కమలధారిణి, కలశధారిణి, నాగాభరణధారిణి శ్రీ కాళీమాత చాలా విశేషమైన అమ్మవారు. భక్తులందరూ ఈ అమ్మవారిని దర్శించి అమ్మవారి పాత్ర, అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నాను. శుక్రవారం రోజు ఈరోజు మన కమిటీ మెంబరు కాళీమాత సేవా సమాజం కమిటీ మెంబర్ బల్లాన్ రమేష్ గారి పూజ సందర్భంగా లక్ష్మీ గణపతి గుడి నుంచి ఆషాఢ మాసం కానుకగా చీర సారాతో లక్ష్మీ గణపతి గుడి నుంచి కాళికమ్మ గుడి వరకు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడమైనది. పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ లో శనివారం నిర్వహించే పిఓఎల్ఆర్ వర్క్ షాప్ ఏర్పాట్లను నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి జాహర్ బాజ్పేయి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వీరపాండియన్ అధ్యక్షతన నిర్వహించే వర్క్ షాప్ పనులను తహసీల్దార్ రవికుమార్, జనార్దన్ శెట్టితో కలిసి పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రికార్డుల స్వచ్ఛీకరణ, సమగ్ర భూముల రీసర్వేపై వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ మీడియాకు తెలిపారు. వర్క్ షాప్ లో రెవెన్యూ డివిజన్ పరిధిలోని 17 మండలాల తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన క్లీన్ ఆంధ్రప్రదేశ్, క్లీన్ నంద్యాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ హెచ్చరించారు. ప్రజలు, వ్యాపారులు తప్పనిసరిగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు చెత్తను విడదీసి ఇవ్వాలని ఆయన సూచించారు.
మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో వైఎస్ఆర్సీపీ నాయకులు సోమశేఖర్ రెడ్డి మున్సిపల్ అధికారితో కలిసి కమిషనర్ శుక్రవారం పర్యటించారు. వార్డులోని ప్రతి వీధిలో పర్యటించి చెత్త సేకరణపై వ్యాపారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. పలు చోట్ల అపరిశుభ్రమైన వాతావరణం నెలకొనడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు జరిగితే సహించేది లేదని, రోడ్లపై కమాడీలు చెత్తను వేస్తే మున్సిపల్ వాహనంలో తరలిస్తామని హెచ్చరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే షాపులను సీజ్ చేస్తామని, చెత్తను విడదీసి ఇవ్వకపోతే ఎవరి చెత్త వారికి అందజేస్తామన్నారు. ముఖ్యంగా మనం ఈ క్లీన్ నంజాల కార్యక్రమం భాగంగా వార్డు వారీగా మనం ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నాము. చెత్తని ఎక్కడ రోడ్డు మీద వేయదని, ముఖ్యంగా షాపుల వాళ్ళలో ఎటువంటి అవేర్నెస్ రాలేదని మేము భావిస్తున్నాం. చాలామంది చెత్తని ఎవరింటి ముందు వాళ్ళు రోడ్ల మీద మూల పెడుతున్నారు. ఎవరి ఇంటి ముందు ఎవరి షాపు ముందు చెత్త ఉంటే ఆ చెత్త మొత్తాన్ని వాళ్ళ షాపు మొత్తాన్ని విసిరేస్తాం. అంతే తీసుకెళ్ళడం ఎదుగుతారని మీరు చూస్తున్నారు. ఇది ప్రొసీజర్ ఇంతే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి వాళ్ళు పుట్ట పెట్టుకొని పుట్టలో ఇస్తే మాత్రమే తీసుకెళ్తారు. అది కూడా విడదీసి ఇస్తే కలిపిస్తే తీసుకెళ్ళరు. ఒకవేళ రోడ్డు పక్కన కానీ ఖాళీ స్థలం అది వేస్తే అది తీసుకొచ్చి అది ఎవరు చేశారో వాళ్ళకి చేసేస్తాం. వాళ్ళ ఇంటి ముందు చేయటమే. కాబట్టి ప్రజలు మరీ మరీ చెబుతున్నాము, ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారస్తులు, ముఖ్యంగా షాపుల వాళ్ళు, హాకర్స్, ముఖ్యంగా ఈ రిపేర్ షాపుల వాళ్ళు అందరూ కూడా చాలా వర్స్ట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఉన్నటువంటి కబడ్డీ వాళ్ళు కంపల్సరిగా ఈ ర్యాగ్ పెక్కట్ ఇచ్చిన కొని రోడ్డు మొత్తం ఆక్రమిస్తున్నారు. అవన్నీ కూడా మేము తీసుకెళ్ళిపోతున్నాము, మొదలుపెట్టాము. 3-4 రోజుల్లో టౌన్ మొత్తంలో ఎక్కడైనా ఈ యొక్క కబడ్డీ వాళ్ళు పెట్టేటువంటి పెద్ద షాపుల దగ్గర ఎక్కడ చెత్త కనబడ్డా తీసుకెళ్ళడం, 3 రోజుల తర్వాత వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాము. వాళ్ళు అమ్మడానికి వీల్లేదు. అంటే ర్యాగ్ పెక్కట్ దగ్గర నుంచి పొడి చెత్తను కొనడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు. అది మొత్తం క్లోజ్ చేస్తాము. అంటే సీరియస్గా మా కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ కార్యక్రమం అన్నింటికీ కూడా ముగింపు ఏంటంటే మాకు 1 ఆగస్టు నాటికి ఇంకా సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు. ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా మన మున్సిపల్ కమిషనర్ గారు అంతటా ఎక్కడైతే గలీజుందో, ఎక్కడైతే ఆక్యుపేషన్ ఉందో, అన్నిటి కూడా ఆక్యుపైడ్ ఏరియానంతా క్లీన్ చేయడానికి పూనుకొని చేస్తున్నాము. కావున అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి ఏదైనా ఉంటే లోపల పెట్టుకొని రోడ్లకు ఇబ్బంది లేకుండా, గలీజు లేకుండా, ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఉండాలని చెప్పి మేమందరం కూడా మా ఎమ్మెల్యే గారు కూడా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చినారు. ఎక్కడే కానీ ఏదైనా సరే ఆక్యుపైడ్ ఏరియా ఉంటే రిమూవ్ చేయమని చెప్పి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో కమిషనర్ గారు ఇక్కడికి విచ్చేసి అంతా వార్డు అంతా పరిశుభ్రత చేసుకునేందుకు అందరము మేము ముందుండి ప్రోత్సహిస్తున్నాము. మా సెక్రటరీలు కూడా అందరూ వచ్చి ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రవాణా రంగం దేశానికి ప్రాముఖ్యమైనదని చెబుతూనే కేంద్ర ప్రభుత్వం చలానాలు, జరిమానాల పేరుతో 1,000 రూపాయలు విధించడం దుర్మార్గమైన చర్య అని సిఐటియు నాయకులు లక్ష్మణ్ ఆరోపించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆర్థికంగా కుదేలైన రవాణా రంగంపై కేంద్రం కన్నీళ్లు చేయడం శోచనీయమని వారు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఇచ్చిన పిలుపు మేరకు ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్థానిక శ్రీనివాస్ సెంటర్ లో బ్యానర్లు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో తీవ్రంగా నష్టపోయిన ఆటో డ్రైవర్లకు 7,500 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలన్నారు.
అమానుషంగా పెంచిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరలను తక్షణమే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్స్ అండ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల కాలంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వము కరోనా కాలంలో నష్టపోతున్నటువంటి ప్రతి ఆటో డ్రైవర్కు 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదే విధంగా రవాణా రంగము గుండెకాయ లాంటిదని చెప్పేసి ప్రభుత్వం ఒక పక్క చెప్తూనే ఈరోజు పెద్ద ఎత్తున చలనాలు జరిమానాల పేరుతో 1,000 రూపాయల నుంచి 1,04,000 రూపాయల దాకా విధించడం జరుగుతుంది. ఆటో డ్రైవరు రోజువారీగా ఆటో దొరుకుని కుటుంబ జీవనాన్ని సాగించేటువంటి పరిస్థితుల్లో ఈ జరిమానాలు చలనాలు ఏ విధంగా కట్టుకోవాల్సినటువంటి అనే ఆలోచన చేయకుండా కూడా ప్రభుత్వము దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా కానీ 2 సంవత్సరాల కాలంలో కరోనా కాలంలో ఎలాంటి పనులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి ఆటో డ్రైవర్కు లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 7,500 రూపాయలు 6 నెలల పాటు ఇవ్వాలని, అదేవిధంగా పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పటికే పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి, వాటన్నింటినీ నివారించేలా చర్యలు తీసుకోవాలా, వాటిని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా అని మోడీ ప్రభుత్వము రవాణా రంగంపై విధించేటువంటి భారాలకు ఇప్పటికైనా ఉపసంహరించుకొని ఆటో డ్రైవర్లను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు దూరం నిరసన చేస్తున్నాం. రాబోయే కాలంలో ప్రభుత్వం స్పందించకుంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పేసి సిఐటీగా హెచ్చరిస్తున్నాం. రోజువారీ కూలీపై జీవనం గడిపే ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. సొమ్ము ఎవరిదైనా దొరికితే చాలు అప్పనంగా కాజేసే నేటి రోజుల్లో ఏమాత్రం ఆశపడని ఆటో డ్రైవర్ 2 లక్షలకు పైగా విలువ చేసే బంగారు నగలను నిజాయితీతో బాధితురాలికి అప్పగించిన ఘటన నంద్యాల పట్టణంలో చోటు చేసుకుంది. కర్నూలుకు చెందిన నాగమణి స్థానిక దేవనగర్లో ఉంటున్న చెల్లెలి ఇంటికి వచ్చింది. దేవాలయంలో పూజలు ముగించుకున్న నాగమణి దేవనగర్లో ఆటో ఎక్కి బస్టాండ్ వెళ్ళింది. హడావుడిలో బంగారు ఆభరణాలున్న బ్యాగును ఆటోలో మర్చిపోయి బస్సు ఎక్కింది. తన వెంట తెచ్చుకున్న బ్యాగు గుర్తుకు రావటంతో బయటకు వచ్చిన ఆమెకు ఆటో కనిపించకపోవటంతో ఒకటో పడిన పోలీసులను ఆశ్రయించింది. కమాండ్ కంట్రోల్లో సీసీ కెమెరాల సాయంతో పోలీసులు ఆటో డ్రైవర్ను గుర్తించి బ్యాగును ఆభరణాలను బాధితురాలికి అప్పగించారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ నూర్ అహ్మద్ ను సొమ్ము రికవరీలో సహకరించిన ఎస్ఐ పీరయ్య పోలీసులను సీఏ యోగులేశు అభినందించారు. ఆటోలు బస్సుల్లో ప్రయాణించే సమయంలో తమ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని సీఐ హెచ్చరించారు. ఈ దినం ఉదయం సుమారు 10 గంటల టైంలో కర్నూలు చెందిన నాగమణి ఆమె నాగమణి అనే లేడీ వాళ్ళ చెల్లెలు వచ్చి ఈ నంద్యాల పట్టణ సమీపంలో ఉన్న దేవనగర్లో ఉంటుంది. ఆ ఇంటికి నిన్న వచ్చింది ఒక టెంపుల్కి సంబంధించి ఒక దేవుని దగ్గరికి పోదామని చెప్పి. ఈరోజు ఉదయం తిరిగి ఇంటికి పోదామని బయలుదేరే టైంలో అక్కడే దేవనగర్లో ఒక ఆటో ఎక్కింది. ఆటో ఎక్కి బస్టాండ్ దగ్గర దిగింది. బస్టాండ్ దిగి బస్సు ఎక్కే టైంలో చూసుకుంటే ఆమె బ్యాగు ఆటోలో మర్చిపోయినట్టు ఐడెంటిఫై చేసింది. తర్వాత వెంటనే చూసుకుంటే ఆటో లేదు, అక్కడ కనిపించడం లేదు. వెంటనే పోలీస్ స్టేషన్ దగ్గర రావడం జరిగింది. మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయడం వల్ల ఇమీడియట్గా మా దగ్గర ఉన్న సిబ్బందితో ఎస్ఐపి ఆధ్వర్యంలో అలాగే దేవేంద్ర ఆధ్వర్యంలో ఒక టీమ్స్ ఏర్పాటు చేసి చూస్తే ఆ ఆటోను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆటోను ఐడెంటిఫై చేసేటప్పటికి ఆటో డ్రైవర్ తన ఆటోలో ఇంకో ప్యాసింజర్ రెగ్యులర్ ప్యాసింజర్ అయినటువంటి టీచర్ని అయలూరు మెట్టలో దింపేసినాడు. ఆ దింపేసిన తర్వాత అప్పుడు అతను తన ఆటోలో బ్యాగ్ ఉన్నట్టు ఐడెంటిఫై చేశాడు. ఆ టీచర్తో కూడా అడిగితే ఈ బ్యాగ్ మీదేనా సార్ అని అడిగితే కాదని చెప్పి ఆ టీచర్ ఇతను చెప్పడం జరిగింది ఆటో డ్రైవర్కి. వెంటనే ఈ ఆటో పలానా చోట ఎక్కిన ఆమె మిస్ అయ్యి తీసుకొని పోయిందనే ఉద్దేశంతో అతను తిరిగి రిటర్న్ వస్తున్నాడు. ఆ మెయిన్ టైంలోనే మేము సీసీ కెమెరాల ద్వారా పలానా ఆటోను ఐడెంటిఫై చేసి ఇతని నంబర్ను సేకరించడం జరిగింది ఆటో డ్రైవర్ది. ఆటో డ్రైవర్ పేరు వచ్చి నూర్ మహమ్మద్. ఇతనికి ఫోన్ చేస్తే మా సిబ్బంది మా ఎస్ఐ గారు ఫోన్ చేస్తే సార్ కరెక్టే సార్, పలానా ఆమె సంబంధించిన బ్యాగ్ మర్చిపోయింది, ఆ బ్యాగ్లో కూడా సమ్ జ్యువెలరీస్ ఉన్నాయి, మీరు ఎక్కడ ఉన్నారో చెప్పండి సార్ వస్తున్నా అని చెప్పి చెప్పడం జరిగింది. అతను తీసుకొని వచ్చి బ్యాగ్ చూస్తే ఈ ఎవరైతే నాగమణి ఉందో ఆమె వస్తువులు ఏవైతే పోయి ఉన్నాయో ఆ వస్తువులన్నీ ఇక్కడ మీకు చూపిస్తున్న వస్తువులన్నీ దొరికినాయి. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ యొక్క నీతిని కూడా అభినందిస్తున్నాము, అలాగే మా సిబ్బందిని కూడా ఇచ్చేస్తున్నాము. తెలియజేయడం అని ఏమంటే ఎవరే కానీ మీ వస్తువుల్ని జాగ్రత్తగా పెట్టుకొని మర్చిపోయి అందరి మీద నిందలేసి ఇబ్బంది పడకోకుండా చూసుకోవాలని రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది. నాగమణి, కర్నూలు జిల్లా వెంకాయపల్లి. బంగారు పోయిన వెంటనే మేము గుర్తించి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సార్ వాళ్ళకి కంప్లైంట్ చేశాము.
వెంటనే వారు స్పందించి మా వస్తువులు మాకు ఇప్పించారు. వాళ్ళకు అభినందనలు తెలియజేసుకుంటాను. నా పేరు షేక్ నూర్ మొహమ్మద్. దేవనగర్లో బుధవారం ఆటో ఎక్కింది. మేము ఎక్కిన తర్వాత బస్ స్టాండ్ కాడ దింపాను. దింపిన తర్వాత నేను హజరత్ అని ఐలూరులో టీచర్ దింపని పోతాను డైలీగా. నేను అక్కడ హజరత్ ఎక్కించుకొని ఇమీడియట్గా దింపిన తర్వాత నాకు సార్ చూస్తే వెనకాల బ్యాగ్ ఉంది, మీదే ఏం సార్ అంటే నాది కాదు అన్నాడు. వెంటనే నేను చక్కగా ఇంకా వీళ్ళదే అని డిక్లేర్ అయిపోయింది. నాకు అప్పుడు కానీ ఎవరు ప్యాసింజర్ కానీ ఎక్కలేదు నా బండిలో, వీళ్ళు తప్ప ఎవరు ఎక్కలేదు, ఇంకా వీళ్ళదే అని తెలిసిపోయింది. నాకు తెలిసిపోయిన తర్వాత నేను డైరెక్ట్గా నూనెపల్లికి వచ్చాను. నూనెపల్లికి వచ్చిన తర్వాత సార్లు ఫోన్ చేశారు మా ఇంటి దగ్గర వెళ్ళానని. ఇంటికారి నుంచి ఫోన్ వస్తే సార్ నా దగ్గర ఉంది సార్ అది ఇప్పుడు చూశాను నేను అని చెప్తే సార్ వస్తే సార్ తప్ప చెప్పేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో మిర్చి యార్డు ఏర్పాటుకు సీఎం హామీ. వ్యాపార రంగంలో పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందన్న ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి. కాళికాంబ ఆలయంలో ఘనంగా ఆషాఢ మాస పూజలు. కరోనా విపత్తు నుంచి కాపాడాలని పూజలు చేసిన వైఎస్ఆర్సీపీ మహిళా నేత, శిల్పా మహిళా శాఖ చైర్పర్సన్ శిల్పా నాగిరెడ్డి. మున్సిపల్ టౌన్ హాల్ లో పీఓఎల్ఆర్ వర్క్ షాప్ ఏర్పాటును పరిశీలించిన సబ్కలెక్టర్ కుమారి జాహర్ వాజ్పేయి. 15వ వార్డులో మున్సిపల్ అధికారుల క్షేత్రస్థాయి పర్యటన. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించిన కమిషనర్ వెంకటకృష్ణ, వైఎస్ఆర్సీపీ నాయకులు సోమశేఖర్ రెడ్డి. సమస్యల పరిష్కారం కోరుతూ అటు కార్మికుల నిరసన. కార్మికులను కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేసిన సిఐటియు నాయకులు లక్ష్మణ్. ఆటో డ్రైవర్ నిజాయితీ, పోగొట్టుకున్న సొమ్మును బాధితురాలికి అప్పగించిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.